అప్పుడు ఫోటో సార్ తిప్పించి వీడియో తిమ్మన్నారా రాజద్వారాదిష్టవాదిస్తు Thank you.
పార్టీ వాళ్ళని మమ్మల్ని కావాలని తొక్కాలని చూస్తున్నారండి. ఇప్పుడు అన్నయ్య మీదకే అంత అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా కానీ ఇప్పుడు తర్వాత ఎలా ఉండదంటే ఒక వ్యక్తి సమాజంలో ఎదుగుతున్నాడన్నా కానీ కుటుంబంలో ఎదుగుతున్నాడని కానీ తొక్కడానికి చాలామంది వస్తారండి. అలానే కూడా అలానే అన్నయ్య విషయంలో జరిగిందండి. ఒక సమస్య ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఒక సమస్య ఉందంటే దాన్ని పరిష్కరించగల వ్యక్తి ఒకొక్కడు పవన్ కళ్యాణ్ అండి. అధికారంలో లేకపోయినా కానీ మాకు ఈ సమస్య ఉందంటే దాన్ని సాల్వ్ చేసే సత్తా కానీ మా కుటుంబంలో ఒక చిరునవ్వు మేము కోల్పోయినటువంటి సంతోషాలు కానీ అన్నీ తెప్పించి మా మొహంలో చిరునవ్వు తెప్పించగల వ్యక్తి ఉందంటే అది పవన్ కళ్యాణ్ అని ప్రభుత్వం రాకముందే ఆయన జనాల్లో సృష్టించాడండి. ఇప్పుడు ఏదైనా పరిష్కారం ఇప్పుడు ఆయన ఒక్కటని కాదు ఆయన మంచితనం ఎలాంటిదంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మంచితనం కానీ ఇప్పుడు ఆయన చేసిన ప్రతి మంచి ఎవరికి చెప్పుకోరండి. సమాజానికి తెలియని కానీ ప్రపంచానికి వెలుగులో రాని కూడా చాలా ఉన్నాయి. ఆయన పేరు చెప్పుకొని ప్రతిరోజు కుటుంబంలో సంతోషం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆయన ఒక కుటుంబం ఇప్పుడు నాదనుకున్నా అంటే నేను ఒక అభిమానిని కాదు వాడు నా తమ్ముడు అని అనుకుంటాడు. కానీ అన్నయ్య ఒక అభిమానికి ఎప్పుడు చూడండి ఫలానా నా అభిమానికి అట్ట కష్టం వచ్చిందని అనుకుంటారు. అభిమానం కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడు అంత దాదాపు ఎందుకండి ఇప్పుడు మొన్న దాకా రాజధానికి మేము నిర్మిస్తూ ఉన్నాడు అక్రమంగా భూములు లాక్కుంటాను భూములు లాక్కున్నారన్నారు. అదే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కానీ ఆ సమయంలో అక్కడికి వెళ్ళకపోతే రైతులు మొత్తం ఉరేసుకునే పరిస్థితి ఉందండి. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకపోతే ఉరేసుకునే పరిస్థితి మాత్రం రాజధాని ప్రాంతంలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నమ్మి అయ్యా నేను నీకు నమ్మి మేము మాకు అయ్యి ప్రభుత్వం వద్దండి మేము నమ్మింది పవన్ కళ్యాణ్ గారిని. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అనవసరం. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నాం ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నాం ఆయన మంచితనం మీద మాకు నమ్మకం ఉంది ఆయన మాట్లాడే మాటల మీద మాకు గౌరవం ఉందని ప్రతి ఒక్క రైతు కూడా ఆయనకు ఓట్లేశాడండి. అదే నమ్మకంతో వాళ్ళు వెళ్ళి అడిగారండి. ఇప్పుడు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వస్తున్నారు ఇట్లా చేశారంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రాజధాని భూమిలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి రైతులు ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు లాసిపోకూడదని ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలిచి ఒక కుటుంబానికి పెద్ద కొడుకున్నారండి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలండి. సీఎం అవ్వాలని చేస్తున్నాను ఎందుకంటే యువత రావాలన్నా కానీ యువత రాబోయే భవిష్యత్తులో కూడా మన కళలు కన్నా రాజ్యం రావాలన్నా కానీ యువతతో సాధ్యం అండి. అవినీతి నిర్మూలన కులాన్ని కలిపేటువంటి ఏదైనా ప్రస్తావన కానివ్వండి అన్నీ ఆయన ఉన్నటువంటి సిద్ధాంతాలు కానివ్వండి మనం ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలు చూసుంటాం. వాళ్ళు కళలు కన్నటువంటి రాజ్యంలో ఉన్నట్టు ఒక్కొక్క పాయింట్ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉందండి. దానివల్లే జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చి మేము కళలు కన్నటువంటి రాజ్యాన్ని చూడగలమంటే అది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందండి. యువత మొత్తం రాజ్య ప్రభుత్వంలోకి రావాలి రాజకీయాల్లోకి రావాలన్నా కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుంది. ఆయన అందుకొల్లే ఆయన సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. ఈ మీడియా ద్వారా అందరికీ నేను కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అందరి మద్దతు కావాలని నేను కోరుకుంటున్నాను. 2019లో ఘన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కుటుంబంలో కన్నీళ్ళు రాకుండా ప్రతి ఒక్క రైతు కాకుండా సామాన్యటువంటి చిరునవ్వు నవ్వేటువంటి ఆ రోజులు రావాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందండి. అందుకని నేను ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను అండి. జై జనసేన, జై జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.